Good morning to all. This is S.V. Marthy, lecturer in commerce, CCRR College for Women, Yelluru. ఈ రోజు మనం ప్రాసెస్ కాస్టింగ్లో డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ కాస్టింగ్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్కిను ప్రాసెస్ కాస్టింగ్ ఉన్నటువంటి తేడాలు, అలాగే జాయింట్ ప్రొడక్ట్స్, మెయిన్ ప్రొడక్ట్స్ అండ్ బై ప్రొడక్ట్స్, ఉమ్మడి వస్తువులు, ప్రధాన వస్తువు మరియు బై ప్రొడక్ట్స్, వీటి గురించి మనం షార్ట్ నోట్స్లు తెలుసుకుందాం. Differences between job casting and process casting. Job casting kinu process casting gurinchi tadal enti ivi short notes ki iste kanaka ee points lonchi any 5 points rayandi, adhe essay ki inga iste deenlo 10 points unnai, ee 10 points kuda rasayandi. Okay, first point, production. Production is against specific orders. Job casting lo aithe kanaka orders ni orders anevi pratyekanga untayi, ఉత్పత్తిని అనుసరించి ఈ ఆర్డర్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. అదే ప్రాసెస్ కాస్టింగ్లో చూడండి, ఇట్ ఈజ్ యాన్ కంటిన్యూస్ ఫ్లో ది ప్రొడక్ట్ బీయింగ్ హోమోజీనియస్. ఇక్కడ ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక ఉత్పత్తి అనేది కంటిన్యూస్గా అక్కడ ఫ్లో జరుగుతూ ఉంటుంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కాస్ట్ ఆఫ్ డిటర్మినైజేషన్. కాస్ట్ ఆర్ డిటర్మైన్డ్ ఫర్ ఈచ్ జాబ్ సపరేట్లీ. జాబ్ కాస్టింగ్లో ఇక్కడ వ్యయాలు అనేవి పనిని బట్టి ప్రత్యేకంగా అక్కడ మనకి డిటర్మైన్ అనేది చేస్తూ ఉంటుంటారు. ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కాస్ట్ ఆర్ డిటర్మైన్డ్ ఫర్ ఈచ్ ప్రాసెస్ ఆన్ టైమ్ బేసిస్. ఇక్కడ ప్రాసెస్ కాస్టింగ్లో ఇక్కడ వ్యయాలు అనేవి ప్రతి ప్రాసెస్లో కూడాను కాలాన్ని అనుసరించి కాలాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇక్కడ డిటర్మైన్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎంటిటీ. ఈచ్ జాబ్ ఈజ్ సెపరేట్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్. జాబ్ కాస్టింగ్లో అయితే కనుక ప్రతి జాబ్ కూడాను ప్రత్యేకంగా ఉంటుంది, అది ఒకదంతటి ఒకటి సంబంధం అనేది ఉండదు. అదే ప్రాసెస్ కాస్టింగ్లో చూడండి, ప్రొడక్ట్స్ లాస్ దేర్ ఇండివిజువల్ ఎంటిటీ యాజ్ దేర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కంటిన్యూస్ ఫ్లో. ఇక్కడ ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక ఉత్పత్తి అంతా కూడాను కంటిన్యూస్ ఫ్లోస్గా జరుగుతూ ఉంటుంటుంది. అందువల్ల దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు అనేది ప్రాసెస్ వారీగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, కాస్ట్ క్యాలిక్యులేషన్. కాస్ట్ ఆర్ కంపైన్డ్ వెన్ ఏ జాబ్ ఈజ్ కంప్లీటెడ్. జాబ్ కాస్టింగ్లో అయితే కనుక ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే ఇక్కడ వ్యయాలనేవి నిర్ణయించబడుతూ ఉంటుంటాయి. అదే ప్రాసెస్ కాస్టింగ్లో చూడండి, కాస్ట్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కాస్ట్ పీరియడ్. ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక వ్యయాలన్నీ కూడాను ఆ కాలాన్ని అనుసరించి అక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయబడుతూ ఉంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, యూనిట్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఆఫ్ జాబ్ ఈజ్ డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. జాబ్ కాస్టింగ్లో అయితే కనుక అక్కడ యూనిట్స్ ప్రొడ్యూసర్ ఉత్పత్తి చేసిన ఎన్ని యూనిట్స్ని ఆధారంగా చేసుకుని మొత్తం వెయ్యి అనేది ఇక్కడ డివైడ్ చేయబడి ఉంటూ ఉంటుంది. మరి అదే ప్రాసెస్ కాస్టింగ్లో అయితే టోటల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ జాబ్ ఈజ్ డివైడెడ్ బై ది టోటల్ ప్రొడక్షన్ ఫర్ ది ప్రాసెస్. ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక ఉత్పత్తి అంతా కూడాను ఆ ప్రాసెస్ని ఆధారంగా చేసుకుని దానికి ఏంటంటే మొత్తం వెయ్యి అంతా కూడా అక్కడ డివైడ్ అనేది చేయబడుతూ ఉంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ట్రాన్స్ఫర్. దేర్ ఆర్ నో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ జాబ్. ఓకే, జాబ్ కాస్టింగ్లో అయితే కనుక ఒక జాబ్కి ఇంకొక జాబ్కి ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఉండదు. ప్రాసెస్ కాస్టింగ్లో చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ఈజ్ మేడ్. ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక ఇక్కడ వ్యయాలన్నీ కూడా ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. జరుగుతున్న పని మే ఆర్ మే నాట్ బి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ది బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. జాబ్ కాస్టింగ్లో అయితే కనుక జరుగుతున్న పని ప్రారంభంది కావచ్చు, అది ముగింపుదైనా కావచ్చు. జరుగుతున్న పని అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. అదే ప్రాసెస్ కాస్టింగ్లో అయితే దేర్ ఈజ్ ఆల్వేస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. తప్పనిసరిగా మనకు అక్కడ ఎప్పుడు కూడాను ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది, జరుగుతున్న పని అనేది ప్రాసెస్ కాస్టింగ్లో మనకి కనపడుతూ ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, కంట్రోల్, నియంత్రణ. కంట్రోల్ ఈజ్ కంపారిటివ్లీ డిఫికల్ట్. జాబ్ కాస్టింగ్లో అయితే కనుక నియంత్రణ అనేది చాలా కష్టంతో కూడుకుని ఉంటూ ఉంటుంది. అదే ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కంట్రోల్ ఈజ్ కంపారిటివ్లీ ఈజీ. ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక ఈ నియంత్రణ అనేది చాలా తేలిగ్గా ఉంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఫార్మ్స్ అండ్ డీటెయిల్స్.
ఇక్కడ ఇట్ రిక్వైర్స్ మోర్ ఫార్మ్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ లేబర్ జాబ్ కాస్టింగ్లో అయితే కనుక దానికి అయ్యేటటువంటి మెటీరియల్ అలాగే దానికి అయితే శ్రమ అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటాయి అదే మనకి జాబ్ ప్రాసెస్ కాస్టింగ్లో అయితే ఇట్ రిక్వైర్స్ ఫూ ఫార్మ్స్ అండ్ ది డీటెయిల్స్ ఇక్కడైతే కనుక ఇక్కడ జాబ్ ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక అవన్నీ మెటీరియల్స్ శ్రమ ఇవన్నీ తక్కువ మొత్తంలో ఉంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ వన్ సూటబిలిటీ ఇట్ ఈజ్ సూటబుల్ వేర్ ది గూడ్స్ ఆర్ మేడ్ టు ది కస్టమర్స్ ఆర్డర్ జాబ్ కాస్టింగ్లో అయితే కనుక కస్టమర్ యొక్క ఆర్డర్ని ప్రాతిపదికగా తీసుకుని కస్టమర్ యొక్క ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తువులు అనేవి తయారు చేయటం అనేది ప్రారంభమవుతూ ఉంటుంటుంది ఇట్ ఈజ్ సూటబుల్ ఎంప్లాయిడ్ వేర్ గూడ్స్ ఆర్ మేడ్ ప్రాసెస్ కాస్టింగ్లో అయితే కనుక ఎక్కడైతే కనుక గూడ్స్ తయారు చేయబడుతుంటాయో అక్కడ ఎంప్లాయిడ్ అనేవి వస్తూ ఉంటుంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఇదొకటి షార్ట్ నోట్స్ తర్వాతది జాయింట్ ప్రొడక్ట్స్ అండ్ ఇది బై ప్రొడక్ట్స్ ఉమ్మడి వస్తువులు మరియు ఉప వస్తువులు వీటి గురించి తెలుసుకో ఇవి కూడా మనకి ఇది షార్ట్ నోట్స్ కింద ఇవ్వచ్చు ఓకే మీనింగ్ ఆఫ్ జాయింట్ ప్రొడక్ట్స్ ఉమ్మడి వస్తువులు అంటే ఏంటి దేర్ ఆర్ సర్టన్ ఇండస్ట్రీస్ వేర్ టూ ఆర్ మోర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆర్ సైమల్టేనియస్లీ ప్రొడ్యూస్డ్ సచ్ ప్రొడక్ట్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ది జాయింట్ ప్రొడక్ట్స్ ఓకే మనం కొన్ని రకాలైన పరిశ్రమల్లో ఉత్పత్తిని చేపడుతున్నప్పుడు ఒకే రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వస్తువులను కనుక ఉత్పత్తి చేస్తే అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అటువంటి దాన్ని ఏమని పిలుస్తాం జాయింట్ ప్రొడక్ట్స్ ఉమ్మడి వస్తువులు అని పిలుస్తుంటాం ఓకే ఐ రిపీట్ అగైన్ దేర్ ఆర్ సర్టన్ ఇండస్ట్రీస్ వేర్ టూ ఆర్ మోర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆర్ సైమల్టేనియస్లీ ప్రొడ్యూస్ సచ్ ప్రొడక్ట్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ది జాయింట్ ప్రొడక్ట్స్ ఓకే ఇక్కడ మనకి వస్తువులు అనేవి కొన్ని రకాలైన పరిశ్రమల్లో వస్తువులు అనేవి ఉత్పత్తి చేసినప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వాటికి ఒకే రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటే అటువంటి దాన్ని ఏమని పిలుస్తాం ఉమ్మడి వస్తువులు అని పిలుస్తుంటాం ఈ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ ఫ్యూయల్ ఆయిల్ లూబ్రికెంట్స్ అండ్ కిరోసిన్ ఎక్సెట్రా ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ క్రూడ్ పెట్రోలియం ఓకే మనం క్రూడ్ పెట్రోలియం తీయాలి అని అనుకున్నాం ఆ పెట్రోలియంతో పాటు ఇక్కడ మనకి ఆయిల్ ఇండస్ట్రీస్లో ఫ్యూల్ ఆయిల్ ఒకటి వస్తుంది అలాగే లూబ్రికెంట్స్ అనేది వస్తుంటుంది అలాగే కిరోసిన్ వస్తుంటుంది అవన్నీ కూడాను ఈ పెట్రోలియంతో పాటు ఉత్పత్తి అవుతూ ఉంటుంటుంది ఓకే అలా కనుక అంటే ఈ పెట్రోలియంకి ఎంతైతే వాల్యూ ఉందో అంతే వాల్యూ ఈ ఫ్యూయల్ ఆయిల్కి లూబ్రికెంట్స్కి కిరోసిన్కి వీటికి కూడా మనకి ఉంటూ ఉంటుంది అన్నమాట అటువంటి దాన్ని ఏమని పిలుస్తాము జాయింట్ ప్రొడక్ట్స్ ఉమ్మడి వస్తువులు అని పిలుస్తుంటాం నెక్స్ట్ బై ప్రొడక్ట్స్ ఉప వస్తువులు దేర్ ఆర్ సర్టన్ ఇండస్ట్రీస్ వేర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్ ఈజ్ అకంపైన్డ్ బై ప్రొడక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ బై ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఏంటి ఒక కొన్ని రకాల పరిశ్రమల్లో ఒక రకమైన వస్తువుని మనం ప్రధాన వస్తువు తయారు చేయాలి అని మనం అనుకుంటాం ఆ వస్తువు తయారు చేసినప్పుడు దాంతోపాటు రెండు లేదా అంతకంటే ఇతర వస్తువులు కూడాను ఉత్పత్తి అవుతుంటే అటువంటి దాన్ని ఏమని పిలుస్తాం బై ప్రొడక్ట్స్ ఉప వస్తువులు అని పిలుస్తుంటాం అనమాట ఐ రిపీట్ అగైన్ దేర్ ఆర్ సర్టన్ ఇండస్ట్రీస్ వేర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్ ఈజ్ అకంపైన్డ్ బై ప్రొడక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ బై ప్రొడక్ట్స్ కొన్ని రకాలైన పరిశ్రమల్లో మనం ప్రధాన మెయిన్ ప్రొడక్ట్ ప్రధాన వస్తువు అనే దాన్ని మనం తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రధాన వస్తువుతో పాటు ఇతర వస్తువులు కూడాను ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇతర వస్తువులు కూడా ఉత్పత్తి అవుతుంటే అటువంటి దాన్ని మనం బై ప్రొడక్ట్స్ ఉప వస్తువులు అని అంటుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆయిల్ రిఫైనరీ క్రూడ్ ఆయిల్ ఈజ్ ప్రొసెస్డ్ బై ప్రొడక్ట్స్ దట్ ఈజ్ సల్ఫర్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ అప్టైన్డ్ విత్ ది మెయిన్ ప్రొడక్ట్ రిఫైన్డ్ ఆయిల్ ఇక్కడ మనకి ఆయిల్ రిఫైనరీ అనేటువంటి ఒక ఇండస్ట్రీస్ ఉంది ఆ ఇండస్ట్రీస్లో మనం ఇక్కడ క్రూడ్ ఆయిల్ తీయాలి అనుకున్నాం అప్పుడు ఆ క్రూడ్ ఆయిల్తో పాటు బై ప్రొడక్ట్ అనేటువంటి సల్ఫరు అలాగే కెమికల్ ఫెర్టిలైజర్ అంటే ఫెర్టిలైజర్స్ చేయడానికి కెమికల్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అటువంటి దాన్నప్పుడు అంటే ఇక్కడ మెయిన్ ప్రొడక్ట్ ఏమవుతుంది అనమాట రిఫైన్డ్ ఆయిల్ మనం రిఫైన్డ్ ఆయిల్ తీయాలి అనేటువంటిది ప్రధాన వస్తువు మెయిన్ ప్రొడక్ట్ అనేది రిఫైన్డ్ ఆయిల్ ప్రధాన వస్తువు ఆ తీయాలనేటువంటి మన అనే ప్రధాన వస్తువుతో పాటు ఇక్కడ బై ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయి సల్ఫరు అలాగే కెమికల్ ఫెర్టిలైజర్ ఇవి కూడా మనకి ఇక్కడ ఉప వస్తువుల కింద వస్తున్నాయి అన్నమాట దీన్ని ఏమని పిలుస్తాం బై ప్రొడక్ట్స్ అని పిలుస్తుంటాం ఓకే నెక్స్ట్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ బై ప్రొడక్ట్స్ మెయిన్ ప్రొడక్ట్స్ అండ్ జాయింట్ ప్రొడక్ట్స్ అంటే ఉప వస్తువులకి ప్రధాన వస్తువులకి ఉమ్మడి వస్తువులకి ఉన్నటువంటి తేడాలు చూడండి ఫస్ట్ ఇది వాల్యూ వాటి యొక్క విలువ
If one of the product is of considerably large value, then others it will usually be considered the main product. Ante ikkada pradhana vastuvu kanaka teesukunnappudu dani yokka viluva ekkuva untundi. Ante itara vastulu yokka viluva kante ee pradhana vastu yokka viluva ekkuva untundi. Any product which is of considerably less value is likely to be classified as by product. ఏదైనా ఒక ప్రొడక్ట్ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాని యొక్క విలువ తక్కువగా ఉంటే అటువంటి దాన్ని బై ప్రొడక్ట్స్ ఉప వస్తువు అని అంటుంటాం. అంటే ఈ ప్రధాన వస్తువు యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది, ఉప వస్తువుల విలువ తక్కువగా అనేది ఉంటుంది. ఇఫ్ బోత్ ఆర్ సమ్ ఆర్ ఆల్ ది ప్రొడక్ట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ, దే ఆర్ లైక్లీ టు బి క్లాసిఫైడ్ యాజ్ ది జాయింట్ ప్రొడక్ట్స్. అదే మన ఉమ్మడి వస్తువులు కనుక తీసుకున్నాం అనుకోండి, ఆ ఉమ్మడి వస్తువుల్లో మనకి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి అవుతుంటాయి. అన్నిటి యొక్క వాల్యూ కూడాను ఎక్కువగా ఉండొచ్చు, లేదా తక్కువగా ఉండొచ్చు, లేదా సమానంగా ఉండొచ్చు. అలా ఉంటే కనుక అటువంటి దాన్ని ఏమని పిలుస్తాము, జాయింట్ ప్రొడక్ట్స్, ఉమ్మడి వస్తువులు అని పిలుస్తుంటాం అన్నమాట. ఓకే, సెకండ్ పాయింట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్జెక్టివ్, ఉత్పత్తి ఉత్పాదక సంబంధించిన లక్ష్యాలు. ఇఫ్ ది కంపెనీస్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఏ, దెన్ బిసిడి ప్రొడ్యూసర్ సైమల్టేనియస్లీ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ది బై ప్రొడక్ట్స్. ఇప్పుడు ఒక కంపెనీ ఏ అనేటువంటి ఒక వస్తువుని ప్రధానంగా ఉత్పత్తి చేయాలి అనుకుంది, అంటే ఏ అనేది ఏంటన్నమాట మెయిన్ ప్రొడక్ట్ ప్రధాన వస్తువు, అప్పుడు దాంతోపాటు వాళ్ళకి బీసీడి అనేటువంటి అనుకోకుండా అటువంటి వస్తువులు కూడా దాంతోపాటు వస్తే కనుక ఆ బీసీడిని ఏమని పిలుస్తాము, బై ప్రొడక్ట్స్, ఉప వస్తువులు అని పిలుస్తుంటాం. అంటే వాటి యొక్క ప్రధాన వస్తువు ఏ, దాంతోపాటు ఈ బీసీడి అనేవి కూడా ఉత్పత్తి అయినాయి. వీటిని అదనంగా వచ్చిన వాటిని ఏమని పిలుస్తాము, బై ప్రొడక్ట్స్, ఉప వస్తువులు అంటాం. ఏ అనే దాన్ని ఏమని పిలుస్తాము, మెయిన్ ప్రొడక్ట్ ప్రధాన వస్తువు అని పిలుస్తుంటాం అనమాట. ఓకే, ఇఫ్ ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఏ అండ్ బి, దే బికమ్ జాయింట్ ప్రొడక్ట్స్. అలా కాకుండా ఒక కంపెనీ ఏ వస్తువు కావాలి, బి వస్తువు కావాలి అనే దాని అనే లక్ష్యంతో అది ఉత్పత్తి చేపట్టింది అనుకోండి, అప్పుడు ఆ ఏని బిని ఏమని పిలుస్తాము, జాయింట్ ప్రొడక్ట్స్, ఉమ్మడి వస్తువులు అని పిలుస్తుంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, ప్రొడక్షన్, ఉత్పత్తి. బై ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటలీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎడిషన్ టు ది మెయిన్ ప్రొడక్ట్, అంటే ఈ ప్రధాన వస్తువుతో పాటు ఈ బై ప్రొడక్ట్స్ కూడా ఉప వస్తువులు కూడా ఇక్కడ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి దాన్ని ఏమని పిలుస్తాము, ఒక మెయిన్ ప్రొడక్ట్, బై ప్రొడక్ట్స్ అని పిలుస్తుంటాం. జాయింట్ ప్రొడక్ట్స్ ఆర్ సైమల్టేనియస్లీ ప్రొడ్యూస్డ్, ఇక్కడ ఉమ్మడి వస్తువులు అనేవి ఒకదాంతో ఒకటి కావాలనే అవి ఉత్పత్తి అనేవి అవుతుంటాయి. ఓకే, దీస్ ఆర్ అబౌట్ బై ప్రొడక్ట్స్, మెయిన్ ప్రొడక్ట్స్ అండ్ జాయింట్ ప్రొడక్ట్స్. ఉప వస్తువులు, ప్రధాన వస్తువు, జాయింట్ ప్రొడక్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, దీంతో మనకి ఫోర్త్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ యూనిట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.